ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కాశ్మీర్లో రక్తపాతం రక్తం ఏర్లే పారుతుంది. భారతదేశ జాతీయ జెండాని ఎవడో భుజాల మీద మొయ్యుడు, అక్కడ ప్రజలు తిరగబడతారని రకరకాలుగా చెప్పారు. కానీ ఇవాళ ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ G70 సమ్మిట్ని నిర్వహించడం వలన ఇవాళ కాశ్మీర్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఈ 2023 సంవత్సరం జనవరి నుంచి ఇది ఆగస్టు నెల కదా, ఈ ఆగస్టు నెల వరకు విపరీతంగా పర్యాటకులు వచ్చారు. పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎంతగా అంటే ఈ 8 నెలల్లోనే, అంటే 2023 సంవత్సరంలోనే ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లోనే దాదాపు 1,27,00,000 మంది పర్యాటకులు ఇవాళ కాశ్మీర్ని సందర్శించారు. దీని వలన అంటే ఈ సంఖ్య డిసెంబర్ నాటికి 3 కోట్ల మంది పర్యాటకులు కాశ్మీర్ సందర్శిస్తారని ఒక అంచనా ప్రభుత్వం వేస్తోంది. ఇంకా మూడు కోట్ల సంఖ్య దాటచ్చని కూడా భావిస్తోంది. ఇది కాశ్మీర్ చరిత్రలోనే రికార్డు, కాశ్మీర్ చరిత్రలోనే అత్యంత భారీ ఎత్తున 1,27,00,000 మంది పర్యాటకులు కాశ్మీర్ని సందర్శించారు. ఇప్పటివరకు ఈ కాశ్మీర్కి మెయిన్ ఇన్కమ్ పర్యాటకం, టూరిజం. ఇది లేకపోవడం వలన ఆటో వాళ్ళు, ట్యాక్సీల వాళ్ళు, బోట్ హౌస్లు, హోటల్స్, స్ట్రీట్ ఫుడ్స్, అంటే రోడ్ల మీద రకరకాల ఫుడ్ ఐటమ్స్ వండి పెడతారు, వీళ్ళందరూ ఎంతగానో నష్టపోయారు. ఎప్పుడైతే వీళ్ళకి ఇన్కమ్ లేదో వెంటనే ఈ వేర్పాటువాదులు కావచ్చు, లేదంటే అధికారం కోసం దేశాన్ని మొక్కలు చేయాలని చూసే రాజకీయ పార్టీలు కావచ్చు, అంటే ఈ వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతులకి రాళ్ళు ఇచ్చి, మీరు రాళ్ళు వేస్తే రోజుకి 500 అని చెప్పి వాళ్ళతో రాళ్ళు వేయించడం, ఇంకొంతమందిని ఉగ్రవాదులుగా మార్చడం, ఇదే పనిగా పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు చూస్తే మీకు స్టోన్ పెల్టింగ్, అంటే రాళ్ళు విసరడం అనేది ఆగిపోయింది. ఉగ్రవాదం అనేది అస్సలు పోయి మొత్తానికి పోయిందని మనం చెప్పం, కానీ దాదాపు అంతమైపోయింది. కాశ్మీర్లో కూడా అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, కానీ ఇంతకు ముందు ఉన్నంత దారుణమైన పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఉగ్రవాదాలు అయితే చాలా భారీ ఎత్తునే తగ్గాయి. దీనిపైన కాశ్మీర్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు మా కాశ్మీరీ ప్రజలకి, ముఖ్యంగా కాశ్మీరీ యువతకి భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి, వాళ్ళు ఈ ఉగ్రవాదం వైపు వెళ్ళడం మానేశారు, భారీ ఎత్తున వ్యాపార అవకాశాలు కూడా లభించాయని ఆయన ఎంతో సంతోషపడ్డారు. అలాగే అక్కడ ఉన్న బోట్ హౌస్ యజమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు. కాశ్మీర్ అంటే ఇంతకుముందు ఉగ్రవాదులు, రాళ్ల దాడి, హింస అనే ఒక నెగిటివ్ ప్రచారం భారీ ఎత్తున జరిగేది, కానీ ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నుండి ఆ నెగిటివ్ ప్రచారం, కాశ్మీర్పై నెగిటివ్ ప్రచారం లేదు. దానివలన భారీ ఎత్తున పర్యాటకులు వస్తున్నారు, మాకు ఆదాయం కలుగుతుంది. ఇంతకుముందు అలా నెల గడిస్తాం ఎలాగరా బాబు అనే పరిస్థితుల నుంచి ఇవాళ అసలు చేతి నిండా పని. బోట్ హౌస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, షికారా అంటే దాళ్ళ లేకలో పడవల్లో తిరుగుతుంటారు వాళ్ళు కానివ్వండి, అలా ఖాళీ ఉండడం లేదంట. హోటల్స్ కూడా ఖాళీ ఉండడం లేదు. చాలామంది పేయింగ్ గెస్ట్లకి వెళ్తున్నారు. అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనం ఏదైనా కాశ్మీర్ వెళ్తే ఆ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతాం. వారం రోజులు, 10 రోజులు, 8 రోజులు అంటే 2 రోజులు ఉంటాం. మనం ఉంటున్నందుకు మనకు వాళ్ళకి ఫుడ్ కూడా వాళ్ళు ఏదైతే వండుకుంటారో అదే మనకి పెడతారు. సో ఇంటి ఫుడ్ దొరుకుతుంది, ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుంది, దాని వలన వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే మనం ఉన్నందుకు తిన్నందుకు వాళ్ళకి ఎంత, రోజుకి ఎంత అని చెప్పి ఇచ్చేస్తాం. సో సెక్యూరిటీ ఉంటుంది, మంచి ఆరోగ్యకరమైన ఇంటి ఆహారం అందుతుంది. సో వీళ్ళందరికీ ఎంతగానో ఉపాధి దొరికింది. అయితే మన దరిద్రం ఏంటంటే అసలు ఇలాంటి న్యూస్ని మన మీడియా పట్టించుకోదు.
ఎందుకంటే చెప్తున్నా అంటున్నాను కదా, మీడియా అనేది వ్యభిచారం చేస్తుంది, ప్రజల కోసం దేశం కోసం పనిచేయడం లేదు, డబ్బుల కోసం పనిచేస్తున్నాయి, రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నాయి, వాళ్ళ వాళ్ళ కులాల గురించి పనిచేస్తున్నాయి, లేదంటే వాళ్ళకు ఉండే మైండ్ సెట్, ఇటు కమ్యూనిస్టుల మైండ్ సెట్ ఉండే వాళ్ళు చైనా కోసం పనిచేస్తారు ఆ మీడియా, కొంత మీడియా, కొంత మీడియా పాకిస్తాన్ కోసం పనిచేస్తుంది, కొంత మీడియా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చే డబ్బుల కోసం పనిచేస్తున్నాయి తప్ప మన దేశం మన ప్రజల గురించి పనిచేసే మీడియా లేకపోవడం అనేది మన దౌర్భాగ్యం, మన దురదృష్టం. అందుకనే మీడియా మాయలో పడకండి. మీడియాలో చూపించే ప్రతిదీ నిజము కాదు, మీడియాలో చూపించినంత మాత్రం ఏది జరగదని కాదు. అంటే కాశ్మీర్ ఎంతగా అభివృద్ధి చెంది, ఎంతగా అక్కడ ప్రశాంతత నెలకొని కోట్ల మంది ప్రజలు ఇవాళ అక్కడ సందర్శించడానికి వెళ్తున్నారంటే దానిని అంటే అది దేశంలో మన దేశం సాగిస్తున్న అనేక రకాల ప్రగతిలో ఈ కాశ్మీర్ అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రగతి. దీని గురించి కూడా మీడియా ఫోకస్ చేసి చెప్తే చాలా బాగుండేది. కాకపోతే కొంత కొన్ని మీడియా ఏదో ఒక లైన్ చెప్పేసి ఊరుకుంటున్నాయి తప్ప మనసు పెట్టి పనిచేసే మీడియా అయితే మనకి లేకపోవడం మన దురదృష్టం.